ఈరోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలా. ఉండుండ్రే, మా డాడీ వచ్చాడట. ఏంది డాడీ ఇట్ట వచ్చినావా? ఏమి లేదురా, మన పక్కింటి ఈగబాబాయ్ చెప్పినాడు. ఏంది నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావంట? ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళడం అంత అవసరమా? నువ్వెన్న చెప్పు డాడీ, నేను ఈ దేశంలో ఉండదలుచుకోలేదు. ఈ దేశం మనకేమిచ్చిందే? అర డజను మురికివాడలు, డజను బురదగుంటలు తప్ప. మొన్ననే మా దోస్తుగాడు కార్గో ఫ్లైట్ లో అమెరికా పోయినాడు. పోయినాక అక్కడ పరిస్థితి చూసి కాల్ చేస్తారా అని చెప్పినాడు. నేనైతే డిసైడ్ చేసుకున్నా, మీరెవరు వచ్చినా రాకపోయినా నేనైతే అమెరికా వెళ్లి హాయిగా సెటిల్ అయిపోతా. ఒరేయ్, అమెరికా పోవాలంటే ఫ్లైట్ ఎక్కాలా? అసలే ఆ పైలట్ గాడు కారులో కూడా ఆల్ అవుట్ పెట్టుకుని తిరుగుతాడట. నిన్ను చచ్చినా ఫ్లైట్ ఎక్కనివ్వడు. ఆ వాడి విషయం నాకు తెలుసులే డాడీ. వాడు ఆల్ అవుట్ ఒకటే పెట్టుకుంటాడు, ఇల్లు మాత్రం చండాలంగా ఉంచుకుంటాడు. మన బొద్దింక మావయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అక్కడే. తనతో విషయం చెప్పా, తానేదో ప్లాన్ చేస్తా అని చెప్పినాడు. ఉండు, ఇప్పుడే కాల్ చేసి అడుగుతా స్టేటస్ ఏందో. హలో మామయ్య. హలో అల్లుడు, మంచిగున్నావా? బాగున్నా మామయ్య, నువ్వెట్టుండో? నాకేంద అల్లుడు, మూడో ప్రపంచం యుద్ధం వచ్చినాక కూడా బతుకుండే ఒకే ఒక క్యాస్ట్ మాది. మమ్మల్ని చూసి వేరేటోళ్ళు భయపడాలి గాని మమ్మల్ని భయపడేటోళ్ళు మాతోని పోరాడి గెలిచేటోళ్ళు ఈ దేశంలో కాదు, ప్రపంచంలో కూడా లేరు. రీసెంట్ గా ఏవో మోర్టైన్ అని హిట్ అని ఏవో వచ్చాయంటే కొంచెం భయం వేసిందిలే మావయ్య. గవ ఎప్పటి నుంచో ఉన్నాయాలుడు. ఒక్క మాటలు చెప్పాలంటే దాంతో మన సైన్యంలో సైనికుడు చచ్చిపోతే దాని గబ్బు భరించలేక వాళ్ళ ఇంట్లో రాజయ్య చచ్చిపోతాడు అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, 2 రోజుల నుంచి పైలట్ గాడు వాడి ఫ్యామిలీ తినే తిండి మీద మన పోరగాళ్ళు మొత్తం ఫోకస్ పెట్టిర్రు. దెబ్బకి ఈరోజు వాడికి మోషన్స్ పట్టుకున్నాయి, హాస్పిటల్కి పోయిండు. ఇక ఈ మధ్యలో వాడు నువ్వు వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు. ఆ నెక్స్ట్ వచ్చే పైలట్ గురించి కూడా ఎంక్వైరీ చేసిన, వాడు స్నానమే వారానికి ఒకసారి చేస్తాడట. సో నో ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ మామయ్య. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా? లాస్ట్ టైం మన పక్కింటి రాజారాం గాడు పెస్ట్ కంట్రోల్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాంటే నువ్వు వాడిని గుట్టి డెంగ్యూతోని 20 రోజులు హాస్పిటల్ పట్టాడు చేయలేదా? పాపం ఆ దెబ్బకాడు పెస్ట్ కంట్రోల్ పేరు కూడా మర్చిండు. అయినా మనలో మనం ఒకరికొకరు గా మాత్రం అండగలేకపోతే ఎట్లా? సరే ఉంటా. సో డాడ్, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం ఉండు నాయనో, ఇప్పుడే వచ్చా. ఎడిగి పోయినవరా నా కొడక? ఏమి లేదు డాడ్. ఎవడో మంచి దెబ్బ పండు రంగులో నెగనెగలాడిపోతాంటే వాడిని కుట్టి 4 డ్రాపులు రక్తం దాగొచ్చినా. బొంబాయి బ్లడ్ గ్రూప్, మంచి టేస్టీగా ఉంది. రోజు ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తాగి తాగి నోరు చప్పబడిపోయింది అనుకో. వాడు ఎక్కడుంటాడో అడ్రస్ సేవ్ చేసుకున్నావా? మీ అమ్మకి ఆ బ్లడ్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, సాయంత్రం ఇక్కడే ట్రీట్ ఇద్దాం. ఈ పక్కనే ఉంటాడు డాడ్, మంచి లంచాలు తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. వాడు ఎలాగో జనం రక్తం పీలుచున్నాడు, మనం వాడిది పీలుద్దాం. అలాగేరా నా కొడక, కానీ మీ అమెరికా ప్రయాణం గురించి ఇంకొకసారి ఆలోచించరా? లేదు డాడ్, అది నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయా. అది కాదురా కొడుక, మన తాతలు తండ్రులు అందరూ ఇక్కడే పుట్టి ఈ మట్టులోనే కలిసిపోయారు. నువ్వు వేరే దేశం పోతే ఎట్రా? వద్దు వద్దు డాడ్. ఇప్పటి వరకు మనం తరతరాలుగా ఈ దేశం కోసం చిందించిన రక్తం చాలు, ఇంకా త్యాగాలు చేయాల్సిన పని లేదు. నేను మాత్రం అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశం ఏమైపోయినా నాకు పర్వాలేదు. అబ్బా, అదేంది నాయన అంత దెబ్బ కొట్టినావా? ఒరేయ్, నేను భయపడేది నువ్వు వెళ్ళిపోతే ఈ దేశం ఏమైపోతుందా అని కాదు, ఈ దేశం వదిలిపోతే నువ్వేమైపోతావా అనే. హో డాడ్. ఒరేయ్, నువ్వేదో ప్రాసు కోసం అన్నావు గానే ఈ దేశం ఇచ్చింది 6 డజను మురికివాడులు, 1 డజను బురదగుంటలేంట్రా? ప్రతి ఊరికి 6 డజను మురికివాడులు, ప్రతి వీధికి 1 డజను మురికిగుంటలు ఇచ్చింది. ఇంత ఆస్తిని వదులుకొనే ఏ దేశం పోతావురా? నువ్వు పోయే దేశంలో ఎవడు రోడ్డు మీద చెత్త వేయడంట, టాయిలెట్స్ ను క్లీన్ గా ఉంచుకుంటారంట, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటాలు వేరే వెదవ పనులు చేయరంట, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అక్కడ జనానికి ఉంటే అక్కడ పోయి నువ్వెట్ట బతుకుతావురా? డాడీని చెప్తాడా? అదే మన వాళ్ళు చూడు, వాళ్ళ ఇంట్లో చెత్తను ఎవరు చూడకపోతే పక్కింట్లో ఏచారు, అరటి పండు తిని తొక్కను రోడ్డు పైన ఏచారు, పబ్లిక్ టాయిలెట్స్ ని యూజ్ చేసి ఫ్లష్ కూడా కొట్టరు. గవర్నమెంట్ కూడా స్వచ్ఛ హైదరాబాద్ అని టీవీలో యాడ్స్ ఇచ్చింది గానీ రోడ్డు పక్కన కనీసం చెత్త బుట్ట కూడా పెట్టదు. ఒకవేళ పెట్టినా మన వాళ్ళు చెత్త ఆ బుట్ట చుట్టూ ఏచారు గానీ ఆ బుట్టలో మాత్రం వేయరు. కొన్ని చోట్ల అయితే ఆ చెత్త బుట్టలను కూడా ఎత్తుకుని పోయినారు. చివరికి రైల్వే టాయిలెట్లలో మగ్గును కూడా గొలుసులతో గడితే తప్ప ఉంచరు మన వాళ్ళు. ఇన్ని మంచి హ్యాబిట్స్ ఎవరిలో ఉంటాయి? ఓయ్, ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు వాటిలో రోడ్స్ ను ఎప్పుడైనా గమనించినవా నువ్వా? అంత స్మూత్ గా రోడ్స్ ఉంటే వర్షాలు పడితే నీళ్లు ఎలాగుతాయి? అదే మన రోడ్ల మీద అనుకో, ప్రతి రోడ్డు పైన చిన్న సైజు స్విమ్మింగ్ పూలే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఎక్కడ వదులుకోనే ఎక్కడో అమెరికాకు పోయి ఏం చేస్తావురా నా బంగారు కొడక? ఈ దేశంలో అన్ని నీకు కష్టపడకుండా దొరుకుతా ఉంటే దాని విలువ నీకు తెలియడం లేదురా? డాడ్, మా దోస్త్ అమెరికా నుంచి ఫోన్ చేసినాడు. అవునా? ఏది స్పీక్ రాంజీ? హలో దోస్త్, ఎట్టుండవురా? ఇక్కడందరూ నన్ను డిమోటివేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ నాకు నీ మాటే ముఖ్యం.